హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ముంబైలో తొలిమరణం సంభవించిందని కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు సైతం తీసుకున్న అరవై మూడు సంవత్సరాల మహిళ జూలై ఇరవై ఏడో తేదీన మరణించిందని అధికారులైతే తెలియజేయడం జరిగింది జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టు ఆమె మరణించిన తర్వాత వచ్చిందని జూలై ఇరవై ఒకటో తేదీన పొడిదగ్గు వాసన ఒళ్ళు నొప్పులు తలనొప్పితో ఆమె హాస్పిటల్లో చేరారని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తుండగా ఆమె మరణించిందని ఆమెకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఆరుగురికి సంబంధించిన కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని మరొక ఇద్దరులో డెల్టా ప్లస్ వేరియంట్ ఉందని అధికారులైతే నిన్నటి రోజునైతే తెలియజేయడం జరిగింది డెల్టా ప్లస్ కారణంగా తొలి మరణం సంభవించినట్లు అధికారులైతే తెలియజేయడం జరిగింది అలాగే ఇక మీదట రాబోయే రోజుల్లో కోవిడ్ చిన్నపిల్లల్లో వచ్చే సాధారణ జరుపులా మారుతుందని అమెరికా నార్వే తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో అయితే వారైతే తెలియజేయడం జరిగింది వ్యాక్సినేషన్ తీసుకుని చిన్న ఎవరైతే ఉన్నారో వారికి వైరస్ ప్రభావం ఉంటుందని ఈ సర్వేలో అయితే వారైతే తెలియజేయడం జరిగింది ఇప్పటి కరోనా పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంత ప్రభావం లేదని వారైతే తెలియజేయడం జరిగింది మిగిలిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ ముప్పును పెద్దలకి తప్పిపోతుందని వారైతే అంచనా వేయడం జరిగింది రాబోయే కాలంలో వైరస్ సోకడం లేదంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వస్తాయని దీనితో ఈ వైరస్ తీవ్రత బాగా తగ్గిపోతుందని వ్యాక్సినేషన్ తీసుకుని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణంగా వచ్చే ఒక చిన్నపాటి జలుబులా మారుతుందని ఈ అధ్యయనంలో వారైతే తెలియజేయడం జరిగింది అంటే ఇక మీదట రాబోయే రోజుల్లో కరోనా అనేది చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే జలుబులాగానే అందరికీ వ్యాపిస్తుందని వారైతే తెలియజేయడం జరిగింది ఇక ఏపీకి సంబంధించిన కరోనా బులెటిన్ కనుక చూసుకున్నట్లయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై తొమ్మిది వేల ఎనభై ఎనిమిది మంది శాంపిల్స్ను పరీక్షించగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఐదు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది అలాగే కరోనా కారణంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదహారు మంది మరణించడం జరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల డెబ్బై ఐదు మంది పూర్తిగా కరోనా నుంచి అయితే కోలుకోవడం జరిగింది అత్యధికంగా కరోనా కేసులు రెండు వందల తొంభై తొమ్మిది ఈస్ట్ గోదావరిలో నమోదయ్యాయి అతి తక్కువ కరోనా కేసులు ఎనిమిది కర్నూలులో అయితే నమోదు కావడం జరిగింది